విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో భగ్గుమన్న తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు. కోళ్ల లలితకుమారికి పార్టీ టికెట్ ఇవ్వడంతో మీడియా ముందు ఎన్ఆర్ఐ గొంప కృష్ణ అసహనం వ్యక్తం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు లోకేష్ భరోసా ఇవ్వడంతో ఇంతవరకు ఆశతో ఉన్నానని గొంప కృష్ణ అన్నారు. నా వెనుక ఉన్న క్యాడర్ నన్ను ఇండిపెండెంట్గా నిలబడమంటుంది అని గొంప కృష్ణ తెలిపారు. 2-3 రోజుల్లో ఇండిపెండెంట్గా ప్రకటిస్తానని అన్నారు. మీకు ఏమైనా జరిగితే మీకు కష్టాల్లో సుఖాల్లో అన్ని రకాలుగా నేను నీకు ముందుంటాను. టికెట్లకి లేకపోతే ఇంకో దానికి ఏ సంబంధం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏం జరిగినా మనం అంత చూసుకునే వెళ్దాం అంటే సహనంతో ఇచ్చేద్దాం అని చూసాం. ఈ రోజు నుంచి ఎవరైనా ఏదైనా అయితే చంప పగలగొట్టడానికి కూడా మన సిద్ధం. ఇది ఫైనల్ కాదు, రేపు ఏం జరుగుతుందో అని తెలియదు. తెలుగుదేశంలో చాలా సందర్భాల్లో రేపు నామినేషన్ అంటే కానీ ఈ రోజు బీఫామ్ తీసుకెళ్లి హెలికాప్టర్లో నామినేషన్ సందర్భాలు చాలా ఉన్నాయి. అవసరమైతే సైకిల్ గుర్తు మాని రేపు చంద్రబాబు గారు లోకేష్ గారు బొమ్మతో పాటు ఎలక్షన్ కెళ్ళాలని నిర్చిద్దాం. అవసరమైతే పార్టీ గుర్తు పక్కన పెట్టి చంద్రబాబు గారు లోకేష్ గారు బొమ్మతో ఎలక్షన్ కెళ్ళాలని చెప్తాం. ఎందుకంటే నన్ను పిలిచింది ఆలే కాబట్టి ఆలు తెలుసు. ఈరోజు పొద్దున్న శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత కేడర్ అంతా కూడా నిస్తేజంలో నిరాశతో ఉన్నారు. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను కేడర్కి. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫామ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు. పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందనేది తెలిస్తే తప్పితే ఇప్పటికైతే తెలియదు. నిన్న 4-5 నిమిషాలకి అధికారికంగా చంద్రబాబు గారి ఆఫీసు నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు. చేసిన వ్యక్తి పేరు సత్య దామచర్ల. నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, రేపు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా చెప్పాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు కేడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నాతో పాటు వందల మంది వేల మంది కేడరు కార్యకర్తలు నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు. వాళ్ళందరి యొక్క వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను. కేడర్ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది కేడర్ యొక్క నిర్ణయాలను బట్టి కేడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని కేడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం.